దోపిడీ ఒక యజ్ఞంగా ముందుకు పోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరిపించాలి అక్రమ మైనింగ్ మీద వెంటనే అంబట్ రాంబాబు మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సిబిఐ విచారణ జరిపితే నిగ్గుదేల్చొచ్చు ఎందుకు జరపట్లేదు ఈ ప్రభుత్వం సిబిఐ విచారణ ఈ రోజు వైసీపీ నేతలే రాజపాలెంలో కోటనవిల్పూరి కొండమోడులో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతా ఉంటే వాటాలు కుదరక వైసీపీ నేతలే ఈ రోజు అంబట్ రాంబాబు మీద కోర్టుకి వెళ్ళారు ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు మరి ఈ రోజు కోర్టు ఆదేశించింది అక్రమ మైనింగ్ సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకి సబ్మిట్ చేయాలని ఈ రోజు కోర్టు ఆదేశించింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజు వైసీపీ నేతలే పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతా ఉందని కోర్టుకి వెళ్ళినటువంటి దుస్థితి ఈ రోజు వచ్చిందంటే రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా ఉంది రాష్ట్రంలో కాబట్టి అక్రమ మైనింగ్ అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సిబిఐ విచారణ వెంటనే ప్రభుత్వం ఆదేశించాలి ముఖ్యమంత్రి గారు ఇలాంటి అక్రమ మైనింగ్ మీద చర్య తీసుకోవాలి దాన్ని ప్రజలకి సంక్షేమానికి ప్రజాధనం లూటి అవ్వకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మైనింగ్ ఆదాయాన్ని పెంచి అది రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చేయాలి కానీ వనరుల్ని దోచుకోవడానికి కాదు ఇలాంటి దోపిడీల్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకని సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంబట్ రాంబాబు దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉంది అంబట్ రాంబాబు మీద శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం।